ఇలంతకుంట మండలంలో చిరుతపులుల కలకలం కొనసాగుతోంది. చిరుతపులి దాడిలో విలేజ్పూర్ గ్రామానికి చెందిన చిల్లివేరు సంతోష్ రెడ్డి లేగ దూడను చిరుతపులి చంపడం జరిగింది. విషయం తెలుసుకున్న రైతు సంతోష్ రెడ్డి అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చి సంఘటనా స్థలానికి వచ్చి మృతి చెందిన లేగదూడను పరిశీలించారు. చిరుత దాడిలో మృతి చెందిన లేగదూడకు ప్రభుత్వం సంతోష్ రెడ్డికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. దానిపై చిరుత దాడి చేయడం జరిగింది. ఆ చిరుతకు సంబంధించినటువంటి కాళ్ళి వేలి ముద్దలు కూడా వంటి భయాందోళనలను దూరం చేయాలి. ఈ చిరుతకు సంబంధించింది ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు పట్టుకొని రైతులకు భయాన్ని పోగొట్టాలని నేను కోరుకుంటున్నా. ఈ పొలాల దగ్గర రావాలంటే కూడా ప్రతి రైతు భయపడే పరిస్థితి ఉంది. ఇంటి దగ్గర జాగలేని వాళ్ళు పశువులను పొలాల దగ్గర కట్టేసుకుంటారు. ఇది వేసవికాలం కాబట్టి నీళ్లకు సమస్యలు ఉంటాయి కాబట్టి పొలాల దగ్గర చేసుకుంటారు కాబట్టి ఫారెస్ట్ అధికారులు ఈ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చుకుంటూ ఈ ఎక్కడైతే చిరుతలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పట్టుకునే ప్రయత్నం చేయాలని నేను మీడియా ద్వారా వారికి కోరుకుంటున్నాను.